హలో, వెల్కమ్ టు ఆర్ ఛానల్. నేను హాసిని. మనం ఇప్పుడు ఉన్నాము సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో. హాయ్ సార్. హాయ్, హౌ యూ? ఫైన్. అంటే ఒకప్పుడు మెడ్రాస్ లోనే షూటింగ్స్ జరిగేవి, అలా ఇప్పుడు అంతా హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో చేసుకుంటే తప్పేముంది అంటారు? లేదు, సో అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నారేమో. ఇలా ఇది ఒక పునాది కావచ్చు కదా. స్టూడియోకి బ్యాక్ ఎండ్ లేదు, రామనాయుడు స్టూడియో ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కానీ వైజాగ్ ఇప్పుడు రిషికొండ మీద రామనాయుడు, అది ఒక ఫామ్ హౌస్ లా పడుంది. దాంట్లో ఇదంతా లేదు. వీళ్ళ ప్రొడక్షన్ హౌస్, ప్రొడక్షన్ టీమ్ అంతా ఎఫిషియెంట్ గా వర్క్ చేయట్లా. అక్కడ కూడా ఎఫిషియెంట్ గా ఉండి అన్ని స్టూడియోస్ డెవలప్ అయితే నువ్వు చేసుకో, తప్పేం లేదు. నువ్వు అక్కడ ఎంత షూట్ చేస్తే మళ్ళీ రా మెటీరియల్ ఇక్కడికే రావాలి. కాకపోతే ఏంటంటే నువ్వు ఇక్కడ ప్లాన్ చేసుకొని ఇక్కడ చేసే బదులు ఇక్కడ ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళకు. అక్కడే ప్లాన్ చేయి కావాలంటే, అక్కడ చేసుకో. లేదా వాళ్ళంటే 20% షూట్ ఏదో నువ్వు అక్కడ చేసుకొని ఇటు వస్తే మీదంతా ఇక్కడ చేసుకోవచ్చు అని ఇట్లా అనట్లా. మొత్తం ఏపీలోనే చేద్దాము నేనున్నంత కాలం షూట్లు. అంటే పని ఉన్నా లేకున్నా వాళ్ళు పెట్టుకోవాలి నీకోసం, అక్కడ నీకోసం వీళ్ళంతా రావాలి. అది తప్పు కదా. వాళ్ళకు ప్లానింగ్ షెడ్యూల్ అంతా తయారైన తర్వాత నువ్వు మారిస్తేలా. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇక్కడైతే నీకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ క్యారెక్టర్ ఉంది, ఆవిడైతేనే బాగుంటుందని నువ్వు అనుకున్నావు. ఆవిడ ఏం చేసింది నీకు, పలానా 17వ తారీఖు డేట్ ఇస్తుంది, 17వ తారీఖు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తానండి, నైట్ నాకు వేరే షూట్ ఉందండి అని ఆవిడ చెప్పట్లో 18 ఇక్కడ పెట్టుకోవాలి. నువ్వు ఆమె తీసుకెళ్ళి విజయవాడలో పెడితే ఆమెకి ఇంకో రోజు మిస్ అవుతుందిగా. అండ్ మిస్ అయింది నువ్వు ఏం చేస్తావు, ఆర్టిస్ట్ నీ మీదేసి నువ్వు మీరే డబుల్ పేమెంట్ ఇవ్వండి నేను వస్తా అంటా. ప్రొడ్యూసర్ భారమేగా. ఇప్పుడు ప్రొడ్యూసర్ కి నీతో 50 కోట్లు పెట్టి సినిమాలు తీయాలనుకున్న ప్రొడ్యూసర్ నువ్వు 70 పెట్టిస్తున్నావు కమిట్ అయిన పాపానికి, అంతేనా? కానీ అలా అనుకుంటే మీరు హైదరాబాద్ లో కంటే కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ సెటిల్ అయిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అవును అవును, అదే చెప్తున్నా. సో అక్కడ వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ దొరకకే ఇక్కడికి వచ్చి ఉండాలి, ఎందుకంటే మూవీ అంతా కూడా హైదరాబాద్ లో జరుగుతాయి. సో అక్కడికి వెళ్తే ఏదో ఒక ఆఫర్ వస్తుందేమో అని ఒక యాంకర్ గాను, ఒక ఆర్టిస్ట్ గాను, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గాను ఏదో ఒకటి ఇక్కడికి వస్తే ఆఫర్ వస్తుంది అని చెప్పి వెతుక్కుంటూ వస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడ చాలా మంది. సో అక్కడ లేకపోబట్టే కదా ఇక్కడికి వస్తున్నారు. అక్కడ బిల్డ్ చేసుకుంటే తప్పేముంది? బిల్డ్ చేస్తే తప్పులేదమ్మా, బిల్డ్ చేయమనే నేను అంటున్నా. అక్కడ బిల్డింగ్ ఇంకా లేకుండా నేను వెళ్తున్నాడు అక్కడికి. అవును, ఇది స్టార్టింగ్ అనుకోవచ్చు కదా. స్టార్టింగ్ కాదు ఇక్కడ, దీని వల్ల ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నాడు కదా. ప్రొడ్యూసర్ లాస్ అనేది ఎవరో ఒకళ్ళు స్టెప్ తీసుకుంటేనే కదా. స్టెప్ అనేది ఇన్ సెన్స్ అనేది సినిమా షూటింగ్ ఇట్లా కాదు. యూ ప్లాన్ దేర్ ఓన్లీ, ఒక అక్కడే ఒక స్టూడియో పెట్టి అక్కడ నుంచే ఇనీషియల్ స్టేజ్ నుంచి డెవలప్ చేసుకుంటే వెళ్తే అక్కడ కూడా వాళ్ళు డెవలప్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మన స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి. వీళ్ళు ట్యాక్సులు కూడా తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏమి వెళ్ళట్లేదు సినిమా నుంచి ఒక ఇన్కమ్ వెళ్ళట్లేదు. యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం రెంట్లు కూడా తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నాం, రైట్? అది తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే అక్కడ ఎవరు లేని చోటి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్తే షూటింగ్ చేసావు కరెక్టే, మళ్ళీ అంతా పట్టుకొని ఇక్కడికి ఏదో వస్తున్నావు. అదేదో ఈ ప్రొడక్షన్ యూనిట్ కూడా అక్కడ స్టార్ట్ చేసుకుంటే అక్కడ పెట్టుకుంటే నీకేం, నీ వల్ల ఇంకో 4 స్టూడియోలు అటు వస్తాయి కదా. నీ వల్ల ఇంకో 4 ప్రొడక్షన్లు అక్కడ అవుతాయి. నీ వల్ల షూటింగ్లే జరుగుతున్నాయి అక్కడ, అంతే. షూట్స్ అవుతాయి, నువ్వు వద్దన్న అవుతాయి షూట్స్. కాబట్టి ఇక్కడ ఏంటి, అక్కడ ప్లాన్ చేసి ఇప్పుడు ఏ బీచ్ లొకేషన్ పొలం లొకేషన్ ప్లాన్ చేస్తున్న షూట్స్ అక్కడ అవుతాయి. నువ్వేం చేస్తున్నావు అంటే కావాలని షిఫ్ట్ చేసావు. దీనివల్ల ఆ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఒక టీం అనుకుంటే ఆ టీం మొత్తం మారి ఇంకో టీం వస్తుంది. ఆ ఇంకో టీం వచ్చేసరికి ముందనుకున్న అవుట్పుట్ రాక ఇంకో అవుట్పుట్ వస్తుంది. ఓవరాల్గా 1 సినిమా బడ్జెట్ పెరుగుద్ది, ఎఫిషియెంట్ లేబర్ లేక సినిమా ఫ్లాప్ అవుతుంది. సో ఈ ప్రొడ్యూసర్కి నువ్వు షూటింగ్ టైంలో ఇబ్బంది పెడతావు, రిలీజ్ అయిన తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నావు. అది నేను చెప్పాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. చెప్పేది ఓన్లీ ఈ మూవీకి మాత్రమే, నాట్ అబౌట్ ఈ మూవీ, ఈయన సినిమాలన్నిటికి. కాకపోతే నేను ఆంధ్రాలో షూట్స్ ఎందుకు అవ్వకూడదు, ఆంధ్రాలో అన్ని షూట్స్ అవ్వాలి. ఈవెన్ వీళ్ళు ఇక్కడ పెట్టిన ప్రొడక్షన్ హౌస్ అక్కడ పెట్టాలి. ఆల్రెడీ ఉన్న స్టూడియోలు ఫామ్ హౌస్లా కాకుండా అక్కడ ప్రొడక్షన్ యూనిట్ డెవలప్ అయ్యి, ఇక్కడ ఉన్నట్టే జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లు అక్కడ డెవలప్ అయ్యి, ఫైట్ యూనియన్లు, డబ్బింగ్ యూనియన్లు, యాక్షన్ ఇవన్నీ కూడా అక్కడ డెవలప్ అయిపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ జరగాలి అంటే ఎక్కడ చేంజ్ అనేది రావాలంటారు? అవన్నీ చేయాలంటే ఫస్ట్ ఉన్న స్టూడియోస్ డెవలప్ చేయాలి, నెంబర్ 1. అది ఉన్న స్టూడియో డెవలప్ అయితేనే షూటింగ్ చేసుకోవడానికి జనాలు వస్తారు. స్టూడియో డెవలప్ లేవు అది అట్లా. ఆ స్టూడియో డెవలప్ అయితే జనాలు వస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ల్యాండ్ రేట్లు బాగున్నాయి కదా అని చెప్పి బీచ్ దగ్గర మంచి లొకేషన్ లో స్థలాలు పెట్టేసుకొని తాళాలు వేసి ఇక్కడ ఉంటున్నారు, ఫామ్ హౌస్ పట్టించుకోవట్లా. దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కదా, దాన్ని షూటింగ్లు చేయట్లా. వాళ్ళు ఎప్పుడైతే షూటింగ్లు చేస్తారో అప్పుడు జనాలు నిజంగా వస్తారు. ఇప్పుడు అనుకున్న రోజు బిజీ ఎందుకు ఉంటుంది, వాళ్ళకి ఏం వస్తుంది, నడిపోతున్న జూబ్లీ హిల్స్ లో ఉంది అది, ఆ స్టూడియోలు వేపేసి ఎంత పెద్ద కాంప్లెక్స్ కట్టచ్చు తెలుసా, అక్కడ ఎంత లాభం. మరి అయినా స్టూడియో ఎందుకు పెట్టారు వాళ్ళు,
ఆయన స్టూడియో పెట్టాలనుకునే కదా ఆయన ఉన్నాడు. అది ఇక్కడ ఇక్కడ ఇట్లా జరగట్లా, జస్ట్ ఆ ల్యాండ్ ఆపుకున్నారు అంతే. ఇన్ ఫ్యూచర్ అయినా చేంజెస్ వచ్చి అక్కడ ఇలాంటి స్టూడియోస్ అవి క్రియేట్ అవుతాయి అంటారు. వై బికాజ్ ఇంకా రీసెంట్లీ కూడా 10-20 ఇయర్స్ పట్టొచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక మంచి ఇది పెట్టారు రాయితీ. మన పోసని కృష్ణమురళి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడారంటే, ఆంధ్రాలో షూటింగ్లు చేసుకోండి, మీకు కావాల్సిన సౌలభ్యాలు ఇస్తాం, టికెట్ రేట్లో హాఫ్ రేట్ ఇస్తాం, ఆర్టీసీ వాళ్ళకి ఏమైనా బండి ఉంటే ట్రాన్స్పోర్ట్లో హాఫ్ ఇస్తాం, ట్యాక్సీలు వేయం, అండ్ మీకు ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలంటే మేము కల్పిస్తాం, అండ్ పైగా మీ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసుకుంటే మేము టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇస్తాం, మీకు ఇంకా అదనపు షోలు ఇస్తాం, మీరు రండి అని చెప్పి మన పోసని కృష్ణమురళి గారు పిలిచారు వీళ్ళందరినీ కూడా. ఆయన చాలా ఆఫర్లు పెట్టారు అవుట్డోర్ షూట్ వెళ్ళే వాళ్ళందరికీ, మంచి మంచి రాయితీలు ప్రకటించాడు. అండ్ ఆ పేమెంట్లలో కూడా ఒక 15% పెంచేలాగా మేము ట్రై చేస్తాము, మీకు అవన్నీ మంచి మంచి ఫెసిలిటీస్ చెప్పాడు. సో అవుట్డోర్ షూటింగ్స్ అవుతుంటేనే డెవలప్ అయిపోతుంది. ఇంతకుముందు షూట్లను అక్కడ ఏమి ఈ మధ్య స్టూడియోలో ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు తప్ప ఇంకేం లేదు, అంత మించి ఏం లేదు, బట్ మోస్ట్లీ అటే అవుతాయి. అండ్ ఇలాగే మూవీస్ గురించి కాసేపు పక్కన పెట్టుకుంటే, జన సైనికులు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎంగా వస్తారు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు, అసలు జరుగుతుంది అది? ఇప్పుడు నేను నయనతారను అభిమానిస్తానండి, ఫర్ ఎగ్జాంపుల్. సో అభిమానంతో చెప్తున్నారు తప్ప నమ్మకంతో కాదు. నాకు సోనియా గాంధీ తర్వాత నయనతార వస్తుంది, మోడీని ఓడించేసి గెలుస్తుందని నేను నమ్మకం పెట్టుకుంటా అవుతుందా? ఎస్, గ్రౌండ్ లెవెల్ నుంచి కదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి. సీఎం అవ్వాలంటే వారానికి ఒకసారి నెలకోసారి వచ్చి రోడ్ల మీద అడ్డమైన బాగులు బాగి వెళ్తే కాదు, అంతే. కన్స్ట్రక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి వాడ వీధి వీడిన మీ సైనికులు ఏం చేస్తున్నారు, సర్వేలు చేయండి, సమస్యలు తెలుసుకోండి, ప్రతి పంచాయతీలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, సర్పంచ్ తప్పు చేస్తే నిలదీయండి, ఎమ్మెల్యే తప్పు చేస్తే నిలదీయండి, వాళ్ళకి ఆపోజిట్లో అన్నీ సేకరించండి, వాళ్ళు ఏమన్నా ఫ్రాడ్ చేస్తే సేకరించండి, ఎక్కడన్నా అక్రమాలు జరిగితే అరికట్టండి, ప్రతి దాంట్లో పోరాడుతూ ముందుకెళ్తే ఒక కన్స్ట్రక్షన్. ఇంకో విషయం తెలుసా, మన కళ్ళ ముందేగా చెరువులు వచ్చింది, ఆనకో కన్స్ట్రక్షన్ ఉంది, నిరుద్యోగులను రైతులను ఇంకేదానో రైట్, వీళ్ళకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏమైనా ఉందా పట్ట, అసలు ఎవరూ లేరు. ఇప్పుడు శర్మిల కూడా ఈ తరం మనం కళ్ళ ముందు వచ్చిందేనా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే కే పాల్కొన్న కన్స్ట్రక్షన్ కూడా లేదు, ఆయన బెటరు కనీసం. అండ్ ఆయన అంటే ఎందుకు చెప్పనా, ఈయన వచ్చినట్టే ఆయన కూడా వస్తాడు ఎప్పుడోసారి, కానీ కనీసం డ్యాన్సులు చేసి ఎంటర్టైన్ చేసి వెళ్తాడు, ఈయన అది కూడా చేయడు, రెచ్చగొట్టిపోతాడు. సో అట్లా చూసుకుంటే కే పాల్ బెటర్ చెప్పాలంటే. అండ్ అలానే ఇప్పుడు పిఎస్పీకే చాలా మంది చెప్తూ ఉంటారు, మనకి ఈయన అసలు సొసైటీకి ఏం చేశారంటారు, అంటే మూవీస్లో యాక్టింగ్ సంగతి పక్కన పెట్టి స్టేజ్ మీద డైలాగ్స్ పక్కన పెడితే అసలు సొసైటీకి ఏం చేశారు, ఆయనకున్న ప్రాపర్టీ నుంచి ఏమైనా దాన ధర్మాలు చేశారా, లేకపోతే ఏమైనా హాస్పిటల్స్ ఏరియాస్ అవి అడాప్ట్ తీసుకోవటం ఇలాంటివి ఏమైనా చేశారంటారు? ఆ విషయం ఆయన్ని అడిగితే అన్స్టాపుల్ వేదిక పైన బాలయ్య గారు, అసలు నువ్వు ఏమవుదాం అనుకోని ఇలా వచ్చావు, నువ్వు ఏం చేసావు అని అడిగితే నాకు క్లారిటీ లేదండి, నా వల్ల నాకే తెలియదు, నేను ఏమవ్వాలనుకుంటున్నాను, అది అవుదాం అనుకుంటే ఇదయ్యాను, అలా చేద్దాం అనుకుంటే ఇలా చేశాను, అది చేద్దామంటే ఇదయ్యింది, చివరికి ఇలా అయ్యింది, ఇలా మీ ముందున్నాను, ఇది కూడా నేను అనుకోలేదు, ఇలా అయిపోయాను, నా జీవితంలో ఏమి నేను అనుకున్నట్టు జరగట్లేదు, అనుకోకుండా జరుగుతున్నాయి, చూస్తున్నాను ఏదేమవుతుందా అని చెప్పి నేను చూసే క్రమంలో ఉన్నాడు. సో ఆయన కూడా క్లారిటీ, పబ్లిక్ కూడా ఏం చేస్తున్నా చూస్తున్నాడు, పబ్లిక్ ఏం చేయాలని ఆలోచించాడు. అభిమానించినప్పుడు పబ్లిక్ ఏం చేశారు అంటే ఆయన ఏమన్నా అంటే మీ వీళ్ళే ఫస్ట్ మీద పడి మెడ కొరికేసేవాళ్ళు, ఎలా ఇట్లా ఉంటావా అని చెప్పేసి. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి, వాళ్ళు శాంతంగానే ఉన్నారు, ఎందుకంటే లాస్ట్కి అడిది పిడిది పిడిది వాళ్ళే తిట్టేశాడు ఇది నువ్వే అని. సో వాళ్ళకి ఏం చేస్తారు ఏం చేయరు, ఫైన్. వీళ్ళతో మాత్రం ఒరిగేదేం లేదు, ఈయన ఎంతసేపు ఎన్ఆర్ఎల్ నుంచి ఫండింగ్ రావాలి, అటు నుంచి ఫండ్ రావాలి, వీళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలని తొంగి చూస్తున్నాడే తప్ప వంగి పని చేయట్లా. తొంగి చూసేవాళ్ళు వేరు, వంగి పని చేసేవాళ్ళు వేరు. వంగి పనిచేసే వాళ్ళు ఎదుగుతారు, తొంగి చూసేవాళ్ళు తొంగి చూస్తానే ఉంటారు. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ షో, చూస్తూనే ఉండండి ఛానల్.